नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना श्री 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 विजय चामुंडेश्वरी देवी की 108 बिंदेल तो कलशाभिषेक अन्नमय जिला रायचोट नियोजकवर्ग मासापेट ग्राम नंदु अवतरिंचिन श्री 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 विजय चामुंडेश्वरी देवी देवस्थानम नंदु वैशाख शुद्ध पौर्णमी संदर्भंगा शुक्रवारं अत्यंत भक्ति श्रद्धलतो अत्यंत वैभवंगा अम्मवारिकी उदयं 5 गंटलकु वेल्ली पेल्लिकानी युवती युवकुलचे 108 కలశాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కలశాభిషేకానంతరం ఆలయ ప్రధాన అర్చకులతో వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ముఖ్య అర్చకులు ఆవుల మల్లికార్జున్, చైర్మన్ రవికుమార్, కమిటీ సభ్యులు శివకుమార్, శివాజీ, సుదర్శన్, వినోద్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై రామాంజుల్ రెడ్డి. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి నూతనం కలిశాలంటే అమ్మవారికి నామావళిలో అష్టోత్తర కృతనామాలలాగా నూతనం కలిశాలు ఎత్తడం జరుగుతుంది. ఈ నూతనం కలిశాలకు కూడా ఒక విశిష్టత ఉంది. ఈ నూతనం కలిశాలు కూడా 108 పెళ్లి కాని వివాహం కానిటువంటి కగ్గల చేత బాలల చేత ఎత్తిపెట్టడం జరుగుతుంది. వారికి విద్యలో కానీ విద్య వాళ్ళకి ఆరోగ్యం పరంగా కానీ సమస్యలు ఉన్నా శరీరంలో ఎటువంటి దుష్టగ్రహాలు ఉన్నా ఇవన్నీ కూడా తెలియకపోవడం జరుగుతుంది. వాళ్ళకి కన్యలకు వివాహం కానీ వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది. అన్నీ కూడా శుభాలు జరగటానికి కూను మనకు దేశంలో ఉన్నటువంటి పాడి పంటలు కానీ వ్యవసాయం కానీ వృత్తిపరంగా కానీ అందరూ బాగుండాలని అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఈ యొక్క కలిశాలను తీయడం జరుగుతుంది. ఈ తీసిన ప్రతి ఒక్కరికి కూడా శుభము జరగడం వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇది 8 సంవత్సరాల నుండి చేస్తున్న విధి మరి 9వ సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరం కూడా విజయవంతంగా 108 మంది రావడం జరిగింది. మరి కలిశాలు తీయడం జరిగింది. అందరికీ కూడా శుభం జరగాలని అఖిలాంగ కోటి బ్రహ్మాండ నాయకుడి విజయ చామునేశ్వర దేవత యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా సుఖశాంతులతో ఆయురు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఓకే థ్యాంక్ యూ సార్.